Back to news. Hyderabad Gaddi and Naram Division low, Vandala the Illu, Nita Mudigai. Rendurosulaga, Nitilone, Narakayatana Bavistuna, Adhikar Lopatichkoda Ledani, Staniklu, Agraham Vectan Chestnar. Marinta Samacharam, Mapratinidi, Numanandistar. Greater Hyderabad low, Varsham, Bibasan Sustinchindi. So, Ekonli Chusina, Cherulan Talbisunai, Manhole, Pongi Palutuna 20 Parasuni, Mukanga, most affected area and Hyderabad, Chapukunedi, to Elbinagar, Nioch Korkolona 20, Gaddianaram, so Prastamarama, Gaddianaram, the Greunamu, Chudachu, Parasiti, Evidanga, Undan Maraku, Chalas Postanga, Kanapisuni, so Ekakara Guda, Vardaniru, Kurtiga, I do, Ilovishir Tuna 20, Parasta, the Kanapisun, the Vaswan Kikada, Padin the Kavalam, 8 centimeter of Varshapatama, Aina Padiki, so Dadapu, Yeravai, Mupa centimeter of Varshapatam, but Evidanga Untundo, Alanti. Chalas Pastanga can be the Purtiga manhole and independent 20 situation in Nepal, you couldn't 20 Stanika Yukulu, other than you couldn't 20 GHMs who water to Lukinche, Pratam at the Chesna, Padiguda, Purtiga, water clear out and Gula Chala time Pate, Akashmetam and Kanapiston Japochu, Prastama, Matapata Marta Daniki, Gadianaram corporate Premahashar Gurunar, Arthur Marta Damo, somebody Pratisari Guda, Ide seen Kanapisun to the Midagara, end as a last year keeper on a change of Chinantuna. ఇంకెక్కువై ఉంది సమస్య ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా పెద్ద వర్షం పడింది 100 సంవత్సరాల తర్వాత పడింది వర్షం కాబట్టి మనం ఏం చేయలేము నాలాలు అని చెప్పి గత పాలకులు ఏదైతే చేతులు ఎత్తేసిరో 10000 ఇచ్చుకుంటూ తిరిగిరో మరి ఇప్పుడు ఏమైంది అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి 4 సెమెంట్ మొన్న పడింది 4 సెంటీమీటర్లు నిన్న రాత్రి పడింది 4 సెంటీమీటర్లు పైన పడింది 7 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ పడలేదు వర్షం దానికే ఇన్ని కాలనీలు మునిగిపోయినాయి అంటే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది మనం అందరం అర్థం చేసుకోవచ్చు పైన ఉన్న అన్ని 7 చెరువులు అన్ని కాలనీస్ అన్ని కూడా అక్కడ కబ్జా అయినందుకు పాపం అంతా ఇక్కడే శాపం అంతా ఇక్కడ అక్కడ చెరువులు కబ్జా చేశారు అక్కడ ఉన్న పాలకులు ఇప్పుడున్న పాలకులు వాళ్ళే మళ్ళీ గతంలో కూడా పాలకులు వాళ్ళే అక్కడ ఉన్న మినిస్టర్ వాళ్ళే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళే గతంలో కూడా పాలకులు వాళ్ళే మరి అదే చెరువులు కబ్జా చేసినప్పుడు వాళ్ళు అక్కడ పర్మిషన్లు ఎట్లా ఇస్తారో ఏందో తెలియదు కానీ దివ్య ప్రాంతం అని చెప్పి ఇక్కడ ప్రజలు ఉన్నారా లేరా అనేది ఏం చూడకుండా వాటర్ వదిలేసే టెయిల్ ఎండ్లో ఉండి మేము మూసీలో పోయేటప్పుడు ఇన్ని కాలనీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టుకుంటూ పంపించడం చాలా భావ్యం కాదు సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము సార్ చెప్పండి ప్రతిసారి కూడా మీకు ఇదే సిచ్యువేషన్ చిన్న వాటర్ వచ్చినా అంతకుముందు రెగ్యులర్గా పోయేది ఇప్పుడంతా రోడ్డు మీదే వస్తుంది ఆల్ సిస్టమ్ ఉన్నది డిఫంక్ట్ అయిపోయింది సిస్టమ్ ఏం పనిచేస్తలేదు ప్రతిసారి ఎప్పుడు వర్షం వచ్చినా ఇట్ విల్ కమ్ ఓన్లీ ఆన్ స్ట్రీట్ అండ్ ఎంటైర్ కాలనీ ఇస్ గెటింగ్ సబ్మర్జ్డ్ దిస్ ప్రాబ్లమ్ హ్యాస్ బికమ్ రెగ్యులర్ నౌ దెర్ ఇస్ నీడ్ దట్ అర్జెంట్ యాక్షన్ టు బి టేకెన్ అండ్ ప్రాబ్లమ్ రిజాల్వ్ చెప్పండి అంటే అసలు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏంటి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చినా ఇల్లులన్నీ మునిగిపోతాయి అన్న ఉంటే మా అంటే ఒక ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి పైకి వెళ్తారు లేని వాళ్ళు కిందనే ఉంటారు నీళ్ళలో ఉంటారు వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఇల్లు చూపిస్తే వాళ్ళకైతే ఎప్పుడు వాటర్లోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమన్నా ఆల్రెడీ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పేసి కాదు ఉంది బట్ దే ఆర్ నాట్ క్లీనింగ్ ఇట్ అట్లానే ఉంటుంది అది క్లీన్ చేస్తే ఏమైనా వాటర్ వెళ్తుంది అది క్లీన్ చేయరు పవర్స్ ఉన్నాయని చెప్తారు పవర్స్ ఉన్నా కూడా క్లీన్ చేయకపోతే ఏం చేయలేము పబ్లిక్ ఈస్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ దట్ సైడ్ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది మొత్తం కూడా ఒక నది రూపంలో ఇళ్ల మధ్య నుంచి మొత్తం కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్లో ఖాళీ చేసేసి గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసేసి అందరూ కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి కొంతమంది ఇళ్లను ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మాత్రమే అంటే కేవలం పట్టుమని 10 సెంటీమీటర్ల వర్షం కూడా పడలేదు సో దానికే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సో ఇప్పటివరకు అయితే జిహెచ్ఎంసీకి సంబంధించి ఉన్నతాధికారులు కానివ్వండి మేయర్ కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి ఎవరు కూడా ఉచితమైన పరామర్శించలేదు అట్లీస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అంటే చూసి పట్టించుకోలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే చూడొచ్చు ఇటు ముంపు ప్రాంతమైనటువంటి గడ్డేనారం డివిజన్లో ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు ఇక్కడ జర్నలిస్ట్ నరసింహతో నువాని ఎబిన్ ఆంధ్రజ్యోతి